హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీకు సుమని. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈరోజు సండే, ఇది సండే వ్లాగ్ అన్నమాట. సో సండే అంటేనే ఫుల్ బిజీ బిజీ. అందరికీ హాలిడేస్ ఉంటాయి, కానీ ఇంట్లో మనకి మాత్రం అసలు హాలిడేసే ఉండవు కదా. సండే అంటేనే ఇంకా ఎక్కువ పని ఉంటుంది. సో ఈరోజు చాలా బిజీ బిజీ వర్క్ అంతా అయిపోయింది. ఇప్పుడు మధ్యాహ్నం 2:30 అలా అవుతుంది, కొంచెం రిలాక్సేషన్ టైం కదా. సో ఆ టైంలో వీడియో తీస్తున్నాను. మా దక్షత్కి చెప్పాను కదండి, నిన్న ఇంజెక్షన్ వేసామని, వ్యాక్సిన్ వేయించామని. సో ఫీవర్ మార్నింగ్కి కొంచెం తగ్గింది, సో ఇప్పుడు కొంచెం పర్వాలేదు, పడుకున్నాడనమాట. సో ఇంకేంటండి విశేషాలు? అందరూ ఏమైనా అంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. బ్యూటీ టిప్స్ కానీ, హెయిర్ టిప్స్ కానీ అలాంటివి చెప్పాలనుకుంటున్నాను, కావాలా వద్దా ఏంటి అలాంటివన్నీ కొంచెం కమెంట్ చేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ప్లీజ్. హాయ్ చెప్పు. హాయ్ హాయ్ చెప్పావా? నీకు అమ్మ అంటే ఇష్టమా, నాన్నంటే ఇష్టమా? ఇష్టం, డాడీ ఇష్టం. అమ్మ నాన్న కూడా ఇష్టమేనా? వంటతో చెప్పు, అయితే వంటతో చెప్పు. వాడికి క్లాప్స్ కొట్టే చాలా ఇష్టం, క్లాప్స్ కొడితే ఏమైనా చెప్తాడు అనమాట. సో అందుకని చెప్పిన వెంటనే క్లాప్స్ కొట్టాలి. మీరు కూడా బయట నుంచి క్లాప్స్ కొట్టండి, మర్చిపోకండి. ఓకేనా? నెక్స్ట్ ఈరోజు సండే కదండి, అందరూ మంచిగా స్పెషల్ చేసుకునే ఉంటారు. సండే అంటేనే నాన్ వెజ్, నాన్ వెజ్ అంటేనే సండే కదా. సో ఈరోజు మేము కూడా మంచి స్పెషల్ చేసుకున్నాం. చేపలు తెచ్చారు మా వారు, చేపల పులుసు అండ్ చేపల ఫ్రై చేసుకున్నాం, హ్యాపీగా తినేసాము. సో అవేంటి అనేది కూడా, ఆ రెసిపీస్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. మా వారు ఈరోజు కోనం చేపలు అంటారు కదండి, మాకు ఇక్కడ బీచ్ దగ్గర అవ్వడం వల్ల మాకు మంచి ఫ్రెష్ చేపలు వస్తాయి. సో ఆ చేపలు తెచ్చారు, చాలా బాగున్నాయి. ఆ చేపల్లో కొన్ని ఫ్రై చేశాను, కొన్ని పులుసు పెట్టాను, యమ్మీ యమ్మీగా ఉందన్నమాట. ఆ రెసిపీస్ వ్లాగ్లో ఇంక్లూడ్ చేస్తాను, చూసేయండి. ఎలా ఉన్నాయి నాన్న చేపలు? యమ్మీ యమ్మీగా ఉన్నాయా? ఎలా ఉన్నాయి? ఎమ్మీ ఎమ్మీగా ఉన్నాయా? మా రుతికి కూడా బాగా నచ్చాయి. సో మా రుతికి కూడా తినేశాడు. ఇంకా నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో షూట్ చేస్తున్నప్పుడే మా దక్షిత లైక్ చేశాడండి, నాకు తీసుకొచ్చేసాను. సో నెక్స్ట్ ఏంటంటే, వ్యాక్సిన్ వేయించినప్పుడు పిల్లలు ఎవరికైనా సరే ఫీవర్ కన్ఫర్మ్గా వస్తుంది. వాళ్ళు సిరప్ కూడా ఇస్తారు వ్యాక్సిన్ వేయించిన తర్వాత, ఎందుకంటే ఫీవర్ వస్తుంది కాబట్టి. వాళ్ళు వ్యాక్సిన్ వేయించిన తర్వాత మనకి టానిక్ ఇస్తారు. సో ఇంటికి వచ్చిన తర్వాత టానిక్ పడితే కొంచెం తగ్గిపోతుంది. సో మనం భయపడాల్సిన అవసరం ఏమి ఉండదు. ఫస్ట్ బేబీ ఉన్నప్పుడు, అలాగే ఫస్ట్ మంత్ వ్యాక్సిన్ వేయించినప్పుడు ఆ మదర్ యొక్క ఫీలింగ్స్ ఎలా ఉంటాయంటే భయం వేసేస్తుంది. ఎంత భయం అంటే అంత భయం వేస్తుంది, అమ్మో ఫీవర్ వచ్చేస్తుంది, అమ్మో ఫీవర్ వచ్చేస్తుంది అని. ఎందుకంటే అదే ఫస్ట్ టైం కాబట్టి చాలా బేబీని చాలా కేరింగ్గా చూసుకుంటాము. సో నాకు మా రుతుక్తో కొంచెం అలవాటు అయిపోయింది, మా దక్షిత్కి అంతగా ఏం లేదు. ఫీవర్ వచ్చింది, తగ్గిపోయింది. హాయ్ చెప్పు నాన్న. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చెప్పు. అదనమాట ఈరోజు. ఈరోజు మేమైతే మంచిగా ఫిష్తో బోల్డ్ వెరైటీస్ చేసుకున్నాము. సో ఆ వెరైటీస్ అన్ని చూడండి, ట్రై చేయండి. ఎలా ఉన్నాయో కమెంట్ సెక్షన్లో కమెంట్ కూడా చేయండి. మీ అందరికీ తెలుసు కదండి, ఎర్లీ మార్నింగ్ నేను వాము, జీలకర్ర, సోంపు కలిపిన పౌడర్ చేసుకుని ఉంచుకున్నాను కదా. సో ఆ పౌడర్ వాటర్ తాగుతానని. సో దానికోసం కొంచెం నీళ్ళు మరగబెట్టుకొని ఆ పౌడర్ వేసుకొని బాగా మరిగిన తర్వాత వడకట్టేసుకొని, సో నాకు ఆ వాటర్ ప్రిపేర్ చేసుకున్నాను. సో నెక్స్ట్ మా వారి కోసం ధనియాలు వాటర్ ప్రిపేర్ చేస్తున్నాను. సో ఇది దేనికంటే థైరాయిడ్ ఉన్న వాళ్ళకి చాలా బెస్ట్ అండి, థైరాయిడ్ ఉన్న వాళ్ళకి చాలా క్యూర్ అవుతుంది. దీన్ని ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే మాత్రం ట్రై చేయండి, డెఫినెట్గా యూజ్ ఉంటుంది. సో ఎందుకంటే నేను కూడా ట్రై చేశాను, నాకు కూడా ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ ఉంది. సో ఇప్పుడు క్యూర్ అయిపోయింది. ఎవరైనా యూజ్ చేయాలనుకుంటే యూజ్ చేయొచ్చు. ధనియాలు వాటర్ బాగా మరిగించిన తర్వాత ఆ వాటర్ తాగడమే. అండ్ నేను ముందుగా జీరా వాటర్ అది చేసుకున్నాను కదా, సో అక్కడ నేను తాగుతున్నాను అన్నమాట. సో ఇక్కడ వాళ్ళ తాతయ్య ఫోన్ చేస్తే వాళ్ళ తమ్ముడిని మాట్లాడమని చెవి దగ్గర పెడుతున్నాడు మా రుత్విక్. సో ఇంక ఇక్కడ నేను కూడా మా మామయ్య గారితో మాట్లాడేస్తున్నాను.
నెక్స్ట్ ఇక్కడ మా ఋత్వికేమో మా దక్షతికి తలదువ్వేస్తాను తలదువ్వేస్తాను అంటున్నాడు. అది అలా అయిపోయిన తర్వాత మా ఇద్దరు పిల్లలు ఫ్రెష్ అయిపోయి స్నానం చేయించానండి వాళ్ళిద్దరికి కూడా. మా దక్షిత్ ఇంకా పడుకోవడానికి రెడీగా ఉన్నాడు. సో దక్షిత్ను పడుకోబెట్టిన తర్వాత మా ఋత్విక్కి బ్రేక్ఫాస్ట్కి ప్రిపేర్ చేస్తున్నాను. సో వాడి కోసం ఏంటంటే ఫ్రెంచ్ టోస్ట్ చేద్దామని చెప్పేసి ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం ఒక ఎంటీ బౌల్లో ఒక ఎగ్ను బ్రేక్ చేసి వేసుకొని అందులో కాచి చల్లార్చిన పాలు వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి. ఇందులో షుగర్ కూడా వేసుకోవాలండి. షుగర్ కరిగేంత వరకు బాగా బీట్ చేసుకోవాలి. షుగర్ మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి. సో మా ఋత్విక్ కోసం కాబట్టి నేను 1 టేబుల్ స్పూన్ వేసాను సరిపోతుందని. సో ఈ బీట్ చేసుకున్న దాంట్లో మనం ఒక ఎగ్ని ఒక బ్రెడ్ని బాగా డిప్ చేసుకొని పెనం మీద వేసుకొని ఫ్రై చేసుకోవడమే. కాకపోతే చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. సో ఇలాగా నాకు ఒక ఎగ్కి 3 బ్రెడ్ స్లైసెస్ వచ్చాయి. సో మిగతా కొంచెం ఎగ్ మిక్సర్ మిగిలిపోతే సో ఇలా బ్రెడ్ మీద వేసేసానమాట. సో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, ఎవరైనా ట్రై చేయండి. సో నేను మా ఋత్విక్ కోసం వేసాను కాబట్టి కొంచెం నెయ్యి వేసాను. సో నెయ్యి వేసి బాగా కాల్చేసి మా ఋత్విక్ ఇచ్చేసానమాట. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. పిల్లలు అయితే మరి ఇంకా వదలరు, అంత ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది. ఇదైతే చూసారు కదండి, ఫ్రెంచ్ టోస్ట్ రెడీ అయిపోయింది. సో మా ఋత్విక్ ఇంకా బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయినట్టే మా ఋత్విక్ ఇచ్చేసాను. సో ఇక్కడ తినేస్తున్నాడు. నెక్స్ట్ సండే కదండి, ఈరోజు నేను క్లాత్స్ కూడా వాషింగ్కి వేస్తున్నాను అనమాట. అది IFB వాషింగ్ మిషన్ అండి. సో వాషింగ్ మిషన్ ఆన్ చేసేసాను. సో ఆన్ చేసేసి మిగతా పనులన్నీ చేసుకున్నాను అనమాట. ఇందాక చెప్పాను కదండి మా వారు ఫిష్ తెచ్చారని. ఇదేనండి ఆ ఫిష్. దీన్ని కోణము లేదా వంజరం అంటారు. అంటే చిన్నపిల్లలు అయితే వంజరాలు అంటారు, పెద్దదైతే కోణం అంటారు అనమాట. సో ఈ చేపలని తెచ్చారు. సో మాకు అక్కడ బీచ్ దగ్గరగా ఉండడం వల్ల మంచి ఫ్రెష్ చేపలు తెచ్చారు. చూసారా ఎంత షైనీగా ఉన్నాయో, మంచిగా మెరుస్తున్నాయి కదా, చాలా బాగుంటాయి. ముళ్ళు కూడా ఉండవు. పిల్లలకైతే ఈ చేప చాలా మంచిది. మెయిన్ మా ఋత్విక్ కోసమే తెచ్చారు మా వారు, ఎందుకంటే ఒక్క ముళ్ళు కూడా ఉండదు, ఓన్లీ మధ్య ముళ్ళు ఒక్కటే ఉంటుంది. సో ఇంకేం ముళ్ళు ఉండవు అనమాట. చాలా బాగుంటుంది, మనం ఫ్రై చేసుకునేటప్పుడు కానీ పులుసుకు కానీ చాలా ఎమ్మిగా ఉంటాయి ఈ చేపలు అయితే. సో ఆ చేపలు కొన్ని ఉంచేసి కొన్నింటిని తీసానమాట. సో కొన్ని ఫ్రైకి కొన్ని పులుసుకి అన్నట్టుగా. ఇక చూసారా తల అండ్ తోక అన్నీ పులుసు పెట్టడానికి, మధ్య ముక్కలన్నీ ఫ్రై చేసుకోవడానికి సపరేట్ చేసాను. సో వాటి కోసం ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి ముందుగానే కట్ చేసి పెట్టేసుకున్నాను. సో ముందుగా కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయిన తర్వాత 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఈ చేపల పులుసుకి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. సాల్ట్ వేసినట్లయితే ఉల్లిపాయ ముక్కలు బాగా బేగా ఫ్రై అవుతాయి అన్నమాట. సో అందుకని నేను ముందుగానే సాల్ట్ వేసేస్తాను. సో ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లమెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అది కూడా ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు వేసుకొని బాగా మగ్గించుకోవాలి. సో ఈ పులుసులోకి టమాటా ముక్కలు అంత పెద్ద పెద్దగా ఉంటేనే బాగుంటాయి. సో వేగిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మసాలాస్ అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న చేప ముక్కలను వేసుకోవాలి. నేను తల తోకలతో మాత్రమే పులుసు పెడుతున్నాను. సో వాటినే వేసేసుకున్నాను అన్నమాట. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ముందుగా చింతపండు నానబెట్టి ఉంచుకున్నాం కదండి. సో ఆ చింతపండు పులుసుని ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. యాక్చువల్గా చెప్పాలంటే గరిటెతోని ఇలా మొత్తం ఏదో మనం కర్రీ కలిపినట్టు కలిపేయకూడదు, ఇక్కడ చూపిస్తున్న విధంగా నెమ్మదిగా కలుపుకోవాలి. సో ఇలా కలుపుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక 15 మినిట్స్ కుక్ చేసుకుంటే మన చేపల పులుసు రెడీ అయిపోయింది. చూసారు కదండి చాలా ఎమ్మిగా ఉంది కదా. సో ఇప్పుడు మనం చేపల ఫ్రై కోసం మసాలాను ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ పచ్చికారం, మామూలు కారం కాదండి పచ్చికారం, రుచికి సరిపడా ఉప్పును వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. యాక్చువల్గా ఫ్రై చేసే వీడియో అంతా మిస్ అయిందండి. సో ఏం అనుకోవద్దు. సో ఓన్లీ మసాలా వరకే నేను సూట్ చేశాను. సో నెక్స్ట్ ఇప్పుడు పెరుగును కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇందులో చేప ముక్కలు వేసుకొని నేనైతే తవ్వా మీద ఫ్రై చేసుకున్నాను. మీరు ఆయిల్లో కావాలంటే ఆయిల్లో ఫ్రై చేసుకోవచ్చు. ఆ క్లిప్పింగ్ అంతా మిస్ అయింది. సో ఫైనల్గా చేప ఫ్రై అయిన తర్వాత ఇలా ఉంటుందండి, చాలా బాగుంటుంది. సో ఇది ఈవినింగ్ అనమాట. సో మార్నింగ్ అంతా పవర్ కట్ ఉంది, అందుకోసమని మేము ఈవినింగ్ వచ్చి బయటను కూర్చున్నాము. నేను మా దక్షిత్ అండ్ మా ఋత్విక్ కూడా బయట ఆడుకుంటున్నాడు.
సో చూసారు కదండి, మా ఋత్విక్ బయటికి తీసుకొస్తే చాలా హ్యాపీనెస్ వచ్చేస్తుంది. సో బాగా ఆడేసుకున్నాడు. ఇంతేనండి ఈరోజు వ్లాగ్ అయితే ఇక్కడతో ఫినిష్ చేసేస్తున్నాను. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.